बघायला राईस इसका ना चिकन इसकुंटा मा बिड्डकु लेग पीस अंटे इष्टमा बिड्डकु लेग पीस इष्ट चिकन इसकुंटा चूडंडि फ्रेंड्स दुर्गम्म जोयिंचुकुन्ना नेनु ఇది అన్నం వేసుకొని తింటున్నా నేను ద్రోమ కడవెట్టిన లివరు తింటున్నాను చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంది అమ్మార్ గోస్తుంగా కొని ఏ అమ్మార్ గోస్నా కూడా వంటలు చాలా బాగుంది చాలా బాగుంది సూపర్ గా ఉంది హాయ్ అమ్మా హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవల్ల కామన్ పున్నము కాంపున్నం అంటే దుర్గమ్మ తల్లికి మనం పూజించుకొని మంచిగా బొట్లు పెట్టుకొని నిండా అలంకరణ చేసి మనం దీపం ముట్టించుకొని వీటిని పూజించుకొని మనం ఇవాల కోళ్ళు కోయాలి దుర్గమ్మకు అంటే దుర్గమ్మ ఏందంటే కామన్ పండుగ అంటే చాలా ఇష్టం అమ్మవారికి ప్రత్యేకంగా కామన్ పున్నానికి ఖచ్చితంగా మనం అమ్మవారిని పూజించుకొని మనం ఇమే కోళ్ళు కోసి మంచిగా వంట చేసి మళ్ళీ మీకు చూపించి మనం తినాలి నైవేద్యం పెట్టాలి అమ్మ నైవేద్యం పెట్టాలి నైవేద్యం పెట్టి మనం తినాలి అందుకనే నేను అమ్మవారిని దుర్గమ్మను పూజించుకోవడానికి రెడీ చేస్తున్నా కావన పున్నం ఎప్పుడు వచ్చినా సరే కావన పున్నం అంటే మీకు హోలీ రంగులంటే కూడా చాలా ఇష్టం అమ్మవారికి లంబడి తాండల్లో కొడుతూ అమ్మవారు అన్ని 12 వేషాలు వేస్తుంది లంబడల్లో వేషం వేస్తుంది అన్ని వేషాలు వేస్తుంది చిన్నపిల్ల వేషం వేస్తుంది బాలల లెక్క అన్ని వేషాలు వేస్తుంది అమ్మవారు అందుకే మా ఈ అమ్మవారికి కామన్ పండుగ అంటే చాలా ఇష్టం ఆ రోజు మనం పూజించుకొని కోడిని ఖచ్చితంగా కోసుకోవాలి మా తెలంగాణ సాంప్రదాయం మా సిద్దిపేట సాంప్రదాయం ప్రతి ఇంటింటికి దుర్గమ్మ ఉంటుంది దుర్గమ్మ లేని ఇల్లే ఉండదు మాకు ప్రతి గడప గడపకు దుర్గమ్మ తల్లిని నిలబెట్టుకుంటాం మేము స్టార్ట్ చేసినామమ్మ అవునమ్మా ఇట్లా జాజుతోని జాజుతోని పూజించుకుంటాం మనం ఎంబట ఎంబటే బొట్లు పెట్టుకోవాలి ఆరిపోతుంది అందుకని స్టార్ట్ చేసిన పసుపు కుంకుమ చెంకి పచ్చ కలర్ చెంకి గోల్డ్ కలర్ చెంకి ఇట్లా అమ్మవారు నిండా పూజ నిండా అలంకరణ చేయాలి హోలీ ఆడితే మనం రంగులు ఎంత కలర్ఫుల్గా కనబడతాయో అమ్మవారిని కూడా అట్లా అలంకరణ చేయాలి మనము చేస్తే ఆమెకు చాలా ఇష్టము చెంకి గోల్డ్ కలర్ చెంకి గ్రీన్ కలర్ చెంకి ఇట్లా అమ్మవారు చెంక అంచేటప్పుడు మీకు ఇష్టం ఎక్కువ ఎంబట ఎంబటే కొంచెం కొంచెం పూజించుకుంటూ ఆరిపోతా అని చెప్పేసి పూజిస్తున్నాను నేను ఇట్లా మనం దుబ్బులైన ఎట్లా పూజించుండో మళ్ళీ అదే టైప్లో మనం అన్నీ పూజించుకోవాలి పోకుండా పూజించుకోవాలి ఎప్పుడైనా అమ్మవారిని మంచిగా జాజుతో అలుక్కోవాలి ఒక్కోళ్ళ కలర్తో కూడా అలుక్కుంటారు రెడ్ కలర్తో ఇక మన ఇష్టం రెడ్ కలర్ మళ్ళీ పెడితే బుట్టలు అంటుకోవు కదా అందుకే జాజుతో అలుక్కుంటున్నాను నేను జాజుతో అలుక్కొని మంచిగా నిండా అలంకరణ చేసుకోవాలి మరి బుట్టలు పెట్టుకోవాలి బుట్టలు పెట్టుకొని మంచిగా అలంకరణ చేసుకొని కానీ ఎందుకంటే ఆరిపోతుంది పైన ఫస్ట్ పూజించుకుంటా తర్వాత మళ్ళీ ఇక్కడ అలుక్కుంటా ఇక్కడ ఫస్ట్ పూజిస్తా నేను
అయిపోయిందమ్మా అలంకరణ అయిపోయిందమ్మా అమ్మవారికి అలంకరణ దుర్గమ్మను పూజించుకున్నా చూడండి ఇట్లా పూజించుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా పూజించుకొని మనము అది దీపం ముట్టిచ్చే అవి కూడా పూజించుకోవాలి కడిగి పెట్టుకున్నా అమ్మవారి గాజుల అమ్మవారి గాజులు అమ్మవారి గాజులు అంటే మన ఇంట్లో ఏదైనా శుభకార్యం పెళ్లి గాని కొడుకు గాని బిడ్డ గాని పెళ్లి చేస్తాం కదా అప్పుడు ఫస్ట్ మనం అమ్మవారి గాజులు ఎక్కిస్తాం కదా అది అమ్మవారిని పూజించుకున్నా అమ్మవారికి కోటర్ ఇది కడిగి పాతది వారబసుకొని కొత్తది పోసి పెట్టుకుంటాను ఇక్కడ ఇక అమ్మవారి దంతు ముంతలు కూడా పూజించుకున్నా కడిగి మంచిగా సున్నం రాసి పూజించుకున్నా ఇక దీపం పెట్టుకునేది కూడా పూజించుకున్నా సున్నంతోనే పూజించుకున్న తర్వాత ఇక అమ్మవారి ఇవన్నీ దుర్గమ్మ అద్దం ఆమెకు అద్దం అద్దము కోల కోల ఇక ఇవి కూడా రెండు ఉంటాయి కానీ మా మన్మలు ఏం చేసారంటే ఒకటి పాడేసి రాటాడి ఇక అమ్మవారి తీర్పెన పూలు పెట్టుకుందాము అమ్మవారి పూజయడం అయిపోయింది పూజించుకొని ఇంకా కొబ్బరికాయ మనం దీపం ముట్టించుకుందాము పూలు పెట్టుకున్నా పూజించుకున్నా అమ్మవారి వస్తువులు అన్నీ పెట్టినా గాజులు కానీ ఇరిపిన కానీ కోల కానీ పువ్వులు అన్నీ పెట్టుకున్నా దీపం ముట్టించుకున్నా మనం పొగేసుకుందాము పొగేసుకొని ఇప్పుడు అమ్మవారికి కోడిని కోసుకుందాం మనం చేద్దాము పొగేసి మనం ఇప్పుడు కోడిని తెచ్చుకొని కోసుకుందాము కోడిని కోసిన తర్వాత ఇక వండి అమ్మవారు చూపించి మనం కూడా అగరబత్తులు ముట్టిస్తాం చూడండి అగరబత్తులు ముట్టించుకున్నా దీపం ముట్టించుకున్నా పొగేసుకున్నా ఇప్పుడు కోడి తెచ్చి కట్ చేసుకుందాము చూడండి కోడి చూడండి ఫ్రెండ్స్ కోడి కోసుకుంటున్నాం మేము ఇప్పుడు కోడి చూపించుకుంటున్నాం కోడికి ఏం చేయాలంటే దుర్గమ్మకు సారా మంద అంటే ఇష్టము కోడికి తాగిపోయాలి కొంచెము పైదలు ఇదరా ఏ పిలాన పైలే దవా పిలాన ఇసుకు బోత్ ప్యార దవా బోలేతో దుర్గమ్మకు చాలా ఇష్టం ఉంది పని తాతే పానీ పిలాతే చేస్తాడు ముస్లింస్ అబ్బాయి उसमें कर दो पकड़ा चिकन लेके लेग पीस रख दिया बता अच्छा मारे मंच कोटे ना हाँ पूरा बताओ अच्छा मीडियम मार दिया చూడండి మా బాబు దుర్గమ్మ కోడిని కోసినం తీసుకొని వచ్చిండు ఇప్పుడు మనం దీన్ని వంట చేసుకుందాము చికెన్ రెడీ అయింది ఎలాగా పైదల్ చూడు మా మనమడు తీసుకుంటుండు తీసుకొని లోపలికి వెళ్తుండు ఉల్లిగడ్డలు కోసుకున్నా కొత్తిమీర కరివేపాకు కడిగి రెడీ పెట్టుకున్నా ఇక మసాలాలు ఫస్ట్ మసాలా చికెన్ ఉండి అమ్మవారికి నైవేద్యం పెట్టాలా అమ్మ అవునమ్మ చికెన్ ఉండి అమ్మవారు దుర్గమ్మ చూపించినాం కానీ మనం తినాలి ఇక మసాలాలు వేసుకున్నా చికెన్కి అయింది చికెన్కు చికెన్ వేసి చికెన్ అయిన తర్వాత బగారా రైస్ వేసుకుందాం ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా మసాలా వేసుకున్నా ఉల్లిగడ్డ వేసుకుంటున్నా ప్రతి కామున్ పుణ్యంకి ఇట్లనే చేస్తావా అవునమ్మా ప్రతి కామున్ పుణ్యము తెలంగాణ దుర్గమ్మ అంటే ఇంటింటికి ఉంటుంది మా సిద్దిపేట సైడు ఇంటింటికి దుర్గమ్మ ఉంటుంది ఖచ్చితంగా కామున్ పుణ్యాన్ని అమ్మవారిని పూజించుకొని కోడిని కోసుకొని నైవేద్యం పెట్టుకోవాలి కామున్ పుణ్యం అంటేనే అమ్మవారికి ఇష్టము దుర్గమ్మకు కాంపుణ్యం అంటే ఇష్టం ఆమె కళ్ళలు రాస్తుంది లంబడలు ప్రతి వేషం వేస్తుంది ఆమె 12 వేషాలు కడుతుందంట ముసలోళ్ళ వేషం వేస్తుంది భర్తలేని వేషం వేస్తుంది చూడండి ఒకసారి కలుపుకున్నాం ఫ్రెండ్ ఇవి మంచి గోల్డ్ కలర్లు వేపుకుందాము సన్న జరగాలి ఇదే బగారా రైస్లకు సరిపోతుంది బగారా అన్నంలో సరిపోతుంది చికెన్లో సరిపోతుంది సన్నగా కడిగి పెట్టుకుందాము
కొంచెం ఉల్లిగడ్డ దూరగా వేగిన తర్వాత ఇది మనం కొత్తిమీర పుదీనా వేసుకుందాము అదేందో మన దుర్గమ్మ కొండ కొచ్చినా బల టేస్ట్ అయితే ఉంటాలి అమ్మవారి మయం ఉండొచ్చు ఉల్లిగడ్డ రెడ్ కలర్ లోకి వచ్చేసింది ఇప్పుడు మనం కొత్తిమీర పుదీనా వేసుకుందాం मंच गोलाले रेड कलर अंडी फ्रेंड्स को पुदीना दगर पड़े अल्लम गड्डे अल्लम गड फस्ट वेसको मंच कल पचवास तरह चिकेन वेकूं फस्ट वैसा चिकेन वेक अल्लम फस्ट दगर पड़े मैं स्मेल चिकेन मैं कल कड़ी मैं कल मैं अंत कलला कल मैं कल कल मूत पे रूम निम्षाल मूत पे मूत पे रूम निम्षाल फ्रेंड्स पैन वाटर पे नैन चिकेन दगर पड़े मैं उपकर वेकूं उपकर वे कल दुपेकना మంచి కలుపుకుందాము మూత పెట్టుకుందాము వాటర్ పెట్టుకుంటాం పైన చూడండి ఫ్రెండ్స్ ఒకసారి కలుపుకుందాము వావ్ సూపర్ గా ఉడుకుతుంది చికెన్ చాలా బాగా ఉడుకుతుంది ఇంకా చికెన్ కాకముందే అమ్మ స్మెల్ మనం ఇక్కడ అనుకుంటే పక్కింట్లో వాసన వస్తుంది పక్కింటోళ్ళకు నోరు రెటట్ వస్తుంది చూడండి ఒక 5 10 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకుందాము చూడండి ఫ్రెండ్స్ నా గరమ్మ అది మసాలా వేసుకోకుండా పెరుగు వేసుకున్నాం ఇవల పెరుగు చేసుకుందాము పెరుగు వేసుకుంటే కూడా చాలా బాగుంటది చూడండి ఎంత సరిపోదో అంత పెరుగు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుందాము मल्ल चिकन इलाद ये मुड़क रूम निमशाल दगर पड़े चिकन रेडी अन चूँ चिकन रेडी अन रूम निमशाल पे मैं मसाला वेको दिखा मल्ल पूत पे రెడీ మనం వేరే బగోన్ లోకి వేసుకుందాం వేసుకొని మసాలా కొత్తిమీర పుదీనా వేసుకుందాము చికెన్ రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసుకొని వాని లేసుకున్నాం కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నా మసాలా చూడండి ఫ్రెండ్స్ బగారన్నం వండుకుందాము బగారన్నానికి కుక్కర్ పెట్టుకున్నా నేను కుక్కర్ పెట్టుకొని నూనె పోసుకుంటున్నా రెండు పావులు రెండు మూడు పాలు పోసుకున్నా ఇది గరంగాన మసాలా వేసుకుందాము మసాలా వేసుకున్నా మసాలా వేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకుందాము కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా కలుపుకుంటున్నా ఒకసారి కలుపుకుందాం పోసు మంచి గోల్డ్ కలర్ రాని దగ్గర పడ్డది తాలింపు కొంచెం అల్లమెల్లగడ్డ వేసుకుంటున్నా అల్లమెల్లగడ్డ కూడా కొంచెం గోల్డ్ కలర్ గోలాలే
మంచి గోల్నే ఇద్దాము చూడండి చిన్న సిమ్ లో గోల్డ్ కలర్ వచ్చే వరకు పెట్టుకున్నాను తాలింపు ఇప్పుడు వాటర్ పోసుకుంటా నేను బియ్యం తీసుకున్నా 3 గ్లాసులు తీసుకున్నా 3.5 వాటర్ పోసుకుంటా నీళ్ళు పోసుకుంటున్నా మోడర్న నీళ్ళు పోసుకున్నా కొంచెం దొడ్డు ఉప్పేసుకొని మూత పెట్టుకుందాం నీళ్ళు మసులుతాయి కొంచెం ఉప్పేసుకుంటూ ఉప్పేసి మూత పెట్టుకుందాం సరిపడంత సరిపోయిద్ది మూత పెట్టుకొని ఇంకా నీళ్ళు మసలగానే బియ్యం వేసుకుందాం మనం చూడండి ఫ్రెండ్స్ మనకి ఎసర్ వచ్చిందన్నమాట బియ్యం వేసుకొని మనం కుక్కర్ విజిల్ పెట్టుకుందాము చూడండి బియ్యం వేసుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ నేను మొత్తం బియ్యం వేసుకున్నాను ఒక్కసారి మిక్స్ చేసుకొని మనం కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి ఒక 2 విజిల్స్ వస్తే మనకి రైస్ అనేది రెడీ అయిపోతుంది ఇవాల్ల మనము వేడివేడి చికెన్ కర్రీ బగారా రైస్ సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్ కాంబినేషన్ ఒక 2 విజిల్స్ పెట్టుకుందాము మూత పెట్టేసుకున్నాను నేను రెడీ అయ్యింది బగారా రైస్ రెడీ అయ్యింది అన్నమా రండి మసాలా వేసుకున్నా కొత్తిమీర పొడి వేసుకున్నా ఇగో ఈ అన్నం గాలిస్తున్న కుక్కర్లో దుర్గమ్మ చూపించుకుందామా దుర్గమ్మ చూపించుకున్న తర్వాత చూడండి బగారా రైస్ రెడీ అయ్యింది కలుపుకుంటా ఒకసారి కింద పైన వదిస్తున్నావా అమ్మ ఆ అవునమ్మా ఇప్పుడు అమ్మవారికి కొంచెం పెట్టుకుందాం ఫస్ట్ అమ్మవారు చూపించుకుందాం దుర్గమ్మకు ఫస్ట్ అమ్మవారికి చూపించినాక మనం దుర్గమ్మకే చూపించాలి ఆమెకే కదా కోడిని కోసింది మనం ఆమెకి చూపించాలి ఆమెకు లివర్ అంటే ఇష్టం లివర్ ఎక్కడ ఉందో దేవులాడుతున్నా ఇక దుర్గమ్మకు లివరు లివర్ వేసి ఇక అమ్మవారికి పెట్టుకుందాము జీవించుకుంటా ఇదేమో మా పెద్ద మనుషులకు ఫోటోలు కూడా జీవించుకుంటా ఇదేమో మా పెద్ద మనుషుల ఫోటోలు కూడా జీవించుకుంటా మేమేం చేసుకున్నామో జీవించుకుంటాము ఫస్ట్ అమ్మవారికి పెట్టేసి వస్తా చూడండి అమ్మవారికి దండం పెట్టుకొని మన కొండు కోసుకున్న వండుకొని బగారా అన్నం వండుకొని అమ్మవారు చూపించుకుంటున్నా చూపించుకొని నైవేద్యం కొంచెం వాటర్ ఇట్లా ఎందుకంటే ఇట్లా మందు పోసిన పొద్దున్నే ఒక 2 చుక్కలు వేసుకుంటున్నా ఇట్లా వేసుకున్నా తల్లి చల్లగా ఉంచుకోవాలి తల్లి దుర్గో తల్లి ప్రతి మంచిగా ఉంచుకోవాలి ఏడాది ఏడాది కావనుకున్నాము అందరం బాగుండాలి ఆరోగ్యంగా చూడండి ఫ్రెండ్స్ కామనుకున్నాం కాబట్టి నేను దుర్గమ్మను పూజించుకున్నా దండం పెట్టుకున్నా దీపం ముట్టించుకున్నా ఇక అగరబత్తిని ముట్టించుకున్నా కొబ్బరికాయ కొట్టుకున్నా అండి ఎందుకంటే కామనపుణ్యం అంటే అమ్మవారికి చాలా ఇష్టం దుర్గో తల్లికి మా సైడు కామనపుణ్యాన్ని ఖచ్చితంగా అమ్మవారు పూజించుకొని మేము దుర్గమ్మకు కొబ్బరికాయ కొట్టుకొని కోడిని కోసుకున్నాము కోడిని కోసుకున్నా నేను బగారన్న అన్ని ఉండి అమ్మవారు చూపించిన కొబ్బరికాయ కూడా కొట్టుకున్నా తల్లికి తల్లి బాగుందా డాడీ మంచిగా అయిందా టేస్ట్ బగారా రైస్ వేసుకున్నా చికెన్ వేసుకుంటా మా బిడ్డకు లెగ్ పీస్ అంటే ఇష్టమా మా బిడ్డకు లెగ్ పీస్ వేస్తా చికెన్ వేసుకున్నా చూడండి ఫ్రెండ్స్ దుర్గమ్మ చూపించుకున్నా నేను ఇది అన్నం వేసుకొని తింటున్నా నేను దుర్గమ్మ కడ పెట్టిన లివరు తింటున్నాను చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంది అమ్మగారు కోసుకున్నాం కోడి
ఏ అమ్మవారు కోసినా కూడా వంటలు చాలా బాగుంది చాలా బాగుంది సూపర్ గా ఉంది మా వంటలు కానీ మా వీడియోలు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి।